জোহর বাবা সাহেব আম্বেদকর জোহর 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 বাবা সাহেব আম্বেদকর জোহর জোহর বদিলালি ভারত রাজঙ্গম বদিলালি 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 ভারত রাজঙ্গম বদিলালি 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 প্রশান্তন নায়কত্ব বদিলালি প্রশান্তন নায়কত্ব বদিলালি ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 132వ పుట్టినరోజును పురస్కరించుకొని మరి ప్రపంచంలోనే అతి పెద్దైన విగ్రహం బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టాత్మకంగా మరి చరిత్రలో నిలిచిపోయే విధంగా నిర్మించడం జరిగింది మరి ఇంత గొప్ప కార్యక్రమం మరి ఇంత గొప్ప కట్టడము ప్రపంచానికి నిదర్శనము మరి ఇంత గొప్ప కట్టడానికి కారకులైనటువంటి సీఎం కేసీఆర్ గారికి మరియు మా ముఖ్య మా ప్రాంత ఎమ్మెల్యే మరియు మంత్రివర్యులైన వేముల ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక చొరవతోని మరియు ఈ నిర్మాణంలో తనవంతు ప్రత్యేక పాత్ర క్రియాశీలంగా ఉండి మరి ఈ నిర్మాణానికి గొప్ప కారకుడైనటువంటి మా మంత్రివర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి మా దళితుల పక్షాన ఈ ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం భారతదేశంలో ఉన్నటువంటి గొప్ప నేత అయినటువంటి అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగానికి నిలువెత్తు నిదర్శనమే ఈ సెక్రటరేట్ నిర్మాణము మరియు బాబాసాహెబ్ అంబేద్కర్ కట్టడము ఎంతో నిదర్శనంగా నిలిచిపోతుందని తెలియజేస్తూ మరియు ఈ 132వ జయంతి సందర్భంగా ఈ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు డాక్టర్ భీమ్రావు అంబేద్కర్ గారి 132వ జయంతి సందర్భంగా ప్రపంచంలో ఈ భారతదేశంలో చరిత్రలో ఎక్కడ లేని విధంగా మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో అతిపెద్ద విగ్రహాన్ని ఆవిష్కరించడం చాలా శుభపరిణామం దాని కట్టడాల్లో మా బాలకొండ ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారి పాత్ర ఉండడం కూడా మా ఆయన అనుచరులుగా మా ప్రాంత బిడ్డగా మేము గర్వపడుతున్నాం అలాగే అంబేద్కరు రాసినటువంటి రాజ్యాంగంలోని ఆర్టికల్ 2-3 ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని దాని కృతజ్ఞతగా సీఎం కేసీఆర్ గారు ఈ దేశంలో ఎంతోమంది నాయకులు వచ్చినారు వెళ్ళినారు కానీ ఎవరి వల్ల కానీ తీసుకొని నిర్ణయాన్ని కేసీఆర్ తీసుకోవడమే కాకుండా పని సంపూర్తి చేసి ఈరోజు ప్రపంచంలో ఆశ్చర్యపడే విధంగా అంగరంగ వైభవంగా ఈరోజు స్కాచ్ అంబేద్కర్ గారి స్కాచ్ ఇనిగ్రేషన్ చేయడం చాలా శుభపరిమాణంగా మేము పరిగణిస్తున్నాం అలాగే మా భీమ్గల్ మండల దళిత ఐక్య సంఘటన కమిటీ తరఫున అలాగే మా బాలకొండ దళితుల అందరి తరఫున ముఖ్యమంత్రి వర్యులకు అలాగే రాష్ట్ర మంత్రివర్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై భీమ్ జై భీమ్ జై భారత రాజ్యాంగం జై భారత